దేశంలో మరోసారి నోట్ల ఉపసంహరణ ప్రకంపనలు సృష్టిస్తోంది. 2016 నవంబర్ లో డిమానిటైజేషన్ పిడకలు మార్చకపోతే ఇప్పుడు మరోసారి అదే ఇష్యూ తెరపైకి వచ్చింది. అప్పటిలో తెచ్చిన కొత్త 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు పెద్ద నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు తీసుకొస్తున్నామని అప్పటిలో మోదీ సర్కార్ చెప్పింది. ఇప్పుడు అదే పెద్ద నోటును ఉపసంహరించడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నట్లు రెండు వేల పదహారు నవంబర్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. అదేదో మామూలు ప్రసంగం అనుకున్నారు. అకస్మాత్తుగా టీవీల్లో ప్రత్యక్షమై అప్పటికప్పుడు 500 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నామని, అవి పనిచేయవంటూ చెప్పడంతో దేశంలో పెద్ద ఎత్తున కలవరం ఏర్పడింది. కొందరైతే అసలు నమ్మలేదు. తీరా అర్థమయ్యాక జనాలు వెంటనే బ్యాంకులకు పరుగులు పెట్టారు, క్యూ కట్టారు. రోజుల తరబడి అదో ప్రహసనంగా మారిపోయింది. పనులన్నీ వదిలేసి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కొందరైతే క్యూలైన్లలో చనిపోయారు కూడా. వ్యాపారులు, జనాలు తమ అవసరాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కొత్త నోట్లు తెచ్చిన కేంద్రం ఏకంగా 2000 రూపాయల నోటును కూడా ప్రవేశపెట్టింది. అయితే ఇది సామాన్య జనానికి పెద్దగా ఉపయోగంలోకి రాలేదు. పైగా చిల్లర సమస్యతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రాను రాను 2000 నోటు బ్యాంకులకే పరిమితమైంది. ఆర్బీఐ 2000 నోటును ప్రింట్ చేయడం కూడా ఆపేసింది. ఇప్పుడు నోట్లన్నీ వెనక్కు తీసుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు స్వయంగా ప్రకటించింది. 2016లో నోట్ల రద్దుపై మోదీ ప్రకటన చేయగా ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. 2000 నోటు ఉపసంహరణ నిర్ణయాన్ని ఆర్బీఐ ప్రకటించింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు 2000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించామని, దీంతో జనం బ్యాంకుల ముందు క్యూలో నిలబడిన అవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే 2000 నోటు ప్రింటింగ్ నిలిపేసి ఇతర డినామినేషన్స్ తగిన మొత్తంలో లభ్యమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ వర్గాలు అంటున్నాయి. ఆర్బీఐ ప్రకటించిన ఈ నిర్ణయాన్ని చాలామంది 2016 నాటి నోట్ల రద్దుతో పోలుస్తున్నారు. కానీ ఈ రెండింటికి తేడా ఉంది. అప్పట్లో చలామణిలో ఉన్న 500 1000 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేశారు. ఆ నోట్లతో ఏవీ కొనుగోలు చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు 2000 నోట్లు సెప్టెంబర్ 30 దాకా చలామణిలో ఉంటాయని ఆర్బీఐ ప్రకటించింది. 2000 నోట్లతో అప్పటిదాకా లావాదేవీలు జరపొచ్చు. కానీ ఎంతమంది ఈ నోటును తీసుకుంటారు అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. వాటిని మార్చుకోవడం వ్యాపారులకైనా ఇబ్బందిగానే ఉంటుందన్న వాదనుంది. పైగా ఒకసారి 10 నోట్లు మాత్రమే మార్చుకునే వీలుండడంతో ఈ పెద్ద నోటును తీసుకునేందుకు ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడం సామాన్య జనానికి పెద్దగా ఆందోళనకు గురిచేయడం లేదు. 2 ఏళ్లుగా ఈ నోట్ల చలామణి దాదాపుగా నిలిచిపోయింది. ప్రజల నుంచి బ్యాంకులకు వెళ్లిన ఈ నోట్లు తిరిగి రాలేదు. ఏటీఎంలలోనూ పెద్ద నోట్లు రావడం లేదు. 2016కు ఇప్పటికీ తేడా ఉంది. అయితే పెద్ద నోట్ల రద్దు చేయడం ఎందుకు? కొత్త నోట్లు తేవడం ఎందుకు? మళ్లీ చలామణిలో లేవన్న కారణంతో ఉపసంహరించుకోవడం ఏంటన్న ప్రశ్నలు జనం నుంచి వినిపిస్తున్నాయి. ఈ నోట్బందీ గేమ్ ఏంటన్న వాదనలు పెరుగుతున్నాయి. నవంబర్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పటి ఆర్థిక వ్యవస్థకు తేడా ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. నిజానికి ఇది నోట్ల రద్దు కాదని, ప్రజలు గాభరా పడాల్సిన పనిలేదని, 4 నెలల టైం చాలా సరిపోతుందని ఇలా చాలా చాలా విషయాలు చెబుతున్నారు. బాగానే ఉంది. అసలు ఏ ఉద్దేశంతో వీటిని వెనక్కి తీసుకుంటున్నారు అన్న ప్రశ్నలైతే ఉంటున్నాయి. ఇందుకు సంబంధించి కొంత వివరణను ఆర్బీఐ ఇచ్చినా అసలు సమస్యలు అలాగే ఉన్నాయి. నిజానికి 2016లో నోట్ల రద్దు చేసినప్పుడు చెలామణిలో ఉన్న నగదు విలువలో ఆ నోట్ల వాటా 86% పైగా ఉంది. అంటే జనం ఎక్కువగా వాడుతున్న నోట్లవి. పైగా గడువు ముగిశాక ఆ నోట్లు కలిగి ఉంటే చిత్తు కాగితాలే అన్న భావన రావడంతో జనంలో ఆందోళన కనిపించింది. పెద్ద నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల ముందు క్యూలు కట్టారు. ఆ తర్వాత పరిణామాలతో యూపీఐ పేమెంట్ సేవ పెరిగింది.
ప్రస్తుతం రోజువారీ ట్రాన్సాక్షన్లలో క్యాష్ స్థానంలో యూపీఐ చెల్లింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రెండు వేల పదహారు నవంబరులో 500 రూపాయల నోట్లు రద్దు చేసినప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో 2000 నోటు తీసుకొచ్చారు. మార్కెట్లో నగదుకు లోటు రాకుండా దీన్ని తీసుకొచ్చారు. నిజానికి ఇది వర్కౌట్ కాదని అప్పట్లోనే చాలా మంది విమర్శించారు. 2000 నోటుకు చిల్లర దొరకడం కష్టమని, అలాగే బ్లాక్ మనీ రూపంలో పోగేయడానికి ఈ 2000 నోట్లు పనికొస్తాయని వాదనలు పెరిగాయి. దీంతో ఈ కరెన్సీ ప్రింటింగ్ను 2017 నుంచే ఆర్బీఐ తగ్గించుకుంటూ వచ్చింది. 2017లో ముద్రించిన నోట్లలోనూ ఇప్పటికీ 89% వాటి లైఫ్ టైం దగ్గర పడిందంటున్నారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి వరకు వ్యవస్థలో చలామణిలో ఉన్న క్యాష్ 31.33 లక్షల కోట్లు. ఇందులో 2000 రూపాయల నోట్ల వాటా 3.62 లక్షల కోట్లుగా ఉంది. అంటే మొత్తం వ్యవస్థలో ఈ నోట్ల వాటా 10.8%. ఇందులో ఎక్కువ మొత్తం బ్యాంకులోనే ఉండుంటుంది లేదా అక్రమంగా ఆర్జించిన వారి వద్ద నిలువుందనే అంచనాలున్నాయి. అత్యవసరాల కోసం సామాన్యులు దాచుకున్న 2000 నోట్లు తక్కువగానే ఉంటాయి అన్నది బ్యాంకింగ్ వర్గాల అభిప్రాయం. నిజానికి 2018 నుంచే 2000 రూపాయల నోట్ల ప్రింటింగ్ను ఆపేసింది ఆర్బీఐ. అప్పటి నుంచే ఈ నోటు గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. పలు సందర్భాల్లో కేంద్రం లోక్సభకు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాలు కూడా కీలకంగా మారాయి. ఏదో ఒకరోజు 2000 నోటుకు మంగళం పాడుతారని చాలామంది ఆర్థిక నిపుణులు ఊహించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆర్బీఐ ప్రకటన చేయడం కీలకంగా మారింది. 2000 నోట్లను ప్రజలకు ఇవ్వకూడదని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. మరోవైపు ఈ 4 నెలల పాటు 2000 నోటు చెల్లుతుందని, ఎక్కడైనా ప్రజలు తమ అవసరాల కోసం ఈ నోటును వాడుకోవచ్చని ఆర్బీఐ అంటుంది. కానీ ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్న టైంలో ఈ నోటును తీసుకునేందుకు ఎవరూ ముందుకు రారన్న వాదన పెరుగుతోంది. ఎందుకంటే దేశంలో 10 రూపాయల కాయిన్ ఇందుకు ఉదాహరణ. నిజానికి ఆ కాయిన్పై ఎలాంటి నిషేధం లేదు, అయినా సరే అది చెల్లుబాటు కాదంటూ చాలామంది చిరు వ్యాపారులు తీసుకోవడం లేదు. పైగా ఆర్బీఐ కూడా పదే పదే ప్రకటనలు చేసిన ఎవరి చెవికి ఎక్కడం లేదు. ₹2000 నోటు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అది ఉనికిలో ఉండదు. అంటే రిస్క్ దాన్ని తీసుకునే వాళ్లకే ఉంటుంది. ఎందుకంటే వాళ్లే ఆయా నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవాలి లేదంటే మార్చుకోవాలి. అయితే డిపాజిట్ల విషయంలో పరిమితి ఏదీ లేనప్పటికీ మార్పిడి విషయంలో మాత్రం ఒకసారి 10 నోట్లకే అవకాశం ఉండడంతో చాలా వరకు పునరాలోచన చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ₹2016లో డిమానిటైజేషన్ దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు రేపింది. ఇప్పుడు 2000 నోటు సామాన్యులపై పెద్దగా ఎఫెక్టు చూపకపోయినా, ఎంత లేదన్నా మార్కెట్లో ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లున్నాయి. ఇప్పుడు ఇవన్నీ వెనక్కు తిరిగి రానున్నాయి. ప్రస్తుతానికి 2000 నోటు చట్టబద్ధంగా కొనసాగుతుందని చెప్పినా దాన్ని స్వీకరించే పరిస్థితి లేదు. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ అంటోంది. ప్రజలకు మంచి నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫాలో అయ్యే విధానమే క్లీన్ నోట్ పాలసీ. 2016 నోట్ల రద్దు తర్వాత 2000 నోటును తీసుకొచ్చింది ఆర్బీఐ. అయితే ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద నోటు కరెన్సీ ప్రింటింగ్ ఆపేశారు. 2017 మార్చిలో 89% జారీ చేయగా వాటి జీవితకాలం 4 నుంచి 5 సంవత్సరాలుగా అంచనా వేసింది. 2018 మార్చి 31 నాటికి 6.73 లక్షల కోట్లుగా ఉన్న 2000 నోటు ప్రస్తుతం 3.62 లక్షల కోట్లకు తగ్గింది. ఇది మొత్తం క్యాష్ చలామణిలో 10.8% మాత్రమే. పైగా రోజువారీ ట్రాన్సాక్షన్లకు ఈ పెద్ద నోటు పెద్దగా ఉపయోగపడడం లేదన్న వాదనను ఆర్బీఐ వినిపించింది, రీకాల్ చేసింది.